హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి ఓం కళ్లోల్లోలసితామితా ధిల హరీ మధ్యే విరాజన్మని దీపే కల్పకవ ఆటిక పరివృతేకాదం బవట్్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానుక్తేమే చింతారత్న జన్మితే జననితే సింహాసనం సనంహ వయీతు శ్రీమాత్రే నమ శివాజగురవే నమ ప్రేక్షక వీక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ తెలుసుకుంటూ వస్తున్నటువంటి వాస్తు పరిజ్ఞాన శాస్త్రంలోనూ ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకోబోయేటువంటి విషయము వాస్తు శాస్త్ర రీత్యా ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండడం వల్ల ప్రధానంగా ఆడవాళ్ళు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు వాళ్ళకి ఇబ్బందులు కలగడానికి ప్రధానమైనటువంటి వాస్తు దోషాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికి యొక్క పరిష్కారాల గురించి కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అంటేను ఆడవారికి సుఖం ఉండదు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు రాత్రి పడుకోవడం పొద్దున లేవడం తప్ప మిగతా సమయం మొత్తం కూడా ఏదో రకమైనటువంటి పని భారము ఆడవారి మీద పడడము అంత పని చేస్తున్న వారికి గుర్తింపు రాకపోవడం ఏదో రకమైనటువంటి ఒత్తిడి వారి మీద ఉండడము లేదు ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్న వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉండడము అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఇన్నర్ పరంగా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు పడడము కొన్ని కొన్ని వాస్తు దోషాల వల్ల ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి విషయంలో కొన్ని కొన్ని వాస్తు దోషాల వల్ల దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు పడడము అలాగే విడాకులు వరకు దా దారితీసి దాంపత్య దోషాలు కలిగించేటువంటి వాస్తు దోషాలు కూడా భయంకరమైనటువంటి వాస్తు దోషాలు కొన్ని మనకి వాస్తు శాస్త్ర రీత్యా కనబడుతున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రధానంగా ఇలాంటి సమస్యలు రాగానే మనం ఏం చేస్తామంటే కనుక జాతక దోషమే నాకు టైం బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఉదాహరణకి మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఈ యొక్క సమస్యలు ఇందాక చెప్పాను కదా ఆరోగ్య సమస్యలు కానీ దాంపత్య సమస్యలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ ఏలనాటి శను లేకపోతే ఏ రాహుదోషము మన యొక్క గ్రహచార రీత్యా గోచార రీత్యా నడుస్తుంది అనుకోండి మనం ఏమనుకుంటాం దీని ఇంపాక్టే ఇలా పడుతుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ అది ముమ్మాటికి తప్పు జ్యోతిష్య పండితుని కలుస్తే కనుకను జాతకరీత్యా ఎలాంటి దోషాలు లేవంటే కనుకను ఇక రెండో ఆప్షన్ ఏంటంటే కనుకను వాస్తు దోషమే అని చెప్పేసి మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి వాస్తు ఇలాంటి హెల్త్ విషయాల్లో కూడా ఇబ్బంది పెడుతుందా ప్రత్యేకంగా ఆడవారి మీద పడుతుందా అనేటువంటి సందేహాలు కూడా అనేకమందికి రావచ్చు ఖచ్చితంగా పడుతుంది వాస్తు దోషం అనేటువంటిది మనం అనుకున్నంత అయితే కనుక కాదు దాని ఇంపాక్ట్ అనేటువంటిది బాగుంటే కనుక ఇంట్లో సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడాను చక్కని సంపాదన సిరి సంపదలు అన్నీ కూడా ఉంటాయి కానీ వన్స్ ఒక వాస్తు దోషం అనేటువంటిది ఇంట్లో ఉంటే అది ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక రోజు కారు నడుపుతూ ఉంటాం కారు నడిచినన్ని రోజులు కూడా బాగానే ఉంటుంది ఎప్పుడు దాంట్లో ఏ సమస్య లేనప్పుడు చిన్న సమస్య ఉన్నా సరేను అది ఏదో రకంగా దాని యొక్క సందర్భం వచ్చినప్పుడు అది ట్రబుల్ ఇస్తుంది కదండి సేమ్ ఈ యొక్క వాస్తు శాస్త్రం కూడా అలా అనమాట మనకి జీవనం కొనసాగుతూనే ఉంటుంది ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట అది ఆ కాలం వచ్చేంత వరకు చూపెట్టదు మనం ఏమనుకుంటాం ఈ ఇంట్లో బాగానే ఉంది వాస్తు దోషం ఏం లేదు చెప్పిన వాళ్ళెవడో పిచ్చేవాడో అనుకునేసి అనుకుంటాం కానీ అది చాలా తప్పు మనకి ఒక్కొక్క దోషం ఒక్కొక్క ఇంపాక్ట్ని చూపిస్తుంది ఇప్పుడు మనం చెప్పాం కదా ఇది కేవలం స్త్రీలకు మాత్రం ఇబ్బంది కలిగించేటువంటి వాస్తు దోషం అది ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాం ప్రధానంగా ఆగ్నేయ మూలలో పడమర నైరుతి మూలలోనూ ఈ యొక్క వాస్తు దోషాలు అనేటువంటిది కలుగుతూ ఉంటాయి ఈ పడమర నైరుతి మూల అంటే కనుకను మనకి ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్ వైపు ఉండేటువంటి దక్షిణానికి వెస్ట్కి మధ్యలో ఉండేటువంటి కోణాన్ని నైరుతి అంటారు ఆ యొక్క నైరుతి వైపు దోషం ఉన్నా కూడాను లేదు ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉండేటువంటి దాన్ని ఆగ్నేయం అంటారు ఈ ఆగ్నేయ మూలలో కానీ ఏమన్నా దోషం ఉంటే కనుకను స్త్రీలకు ప్రధానమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి వాస్తుదోషంగా మనకి వాస్తు రీత్యా సుస్పష్టంగా కనపడుతుంది ఏమిటి ఎలా అసలు రెక్టిఫై చేయాలి దోషం ఉందా లేదా అనేటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే కనుక ఇప్పుడు మనం చూద్దాం తూర్పు ఆగ్నేయ ఆగ్నేయమూలల్లోనూ మెట్ల నిర్మాణం చేసిన ఆ మెట్లు నిర్మాణం మామూలుగా మనం ఆగ్నేయ మూల నుంచి వెళ్తూ ఉంటాయి అది పెద్ద తప్పేం కాదు అలా ఆగ్నేయ మూల మెట్లు వెళ్తూ అది కాంపౌండ్ వాళ్ళని తగిలి ఉంటే గనక అది దోషంగా మనం పరిగణించుకోవాలి ఎందుకంటే కాంపౌండ్ వాల్ అనేటువంటిది మన యొక్క ఇంటి పరిధిని నిర్ణయించేటువంటి చోటు ఈ యొక్క ఆగ్నేయం వైపు కట్టినటువంటి మెట్లు కాంపౌండ్ వాల్ రెండు కలవడం వల్ల ఆగ్నేయం పెరిగినటువంటి దోషం ఆ ఇంటి మీద పడుతుంది అలా కాంపౌండ్ వాల్ తగిలినటువంటి దోషం పడ్డ అది ఆగ్నేయం పెరిగినటువంటి దోషంగా మనం పరిగణించుకోవాలి అలాగే చూసుకుంటే కనుకను మెట్ల కింద చాలామంది ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి బాత్రూమ్ కడుతూ ఉంటారు ఆగ్నేయ ఆగ్నేయమూల అది కూడాను దోషమే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఎంత ప్లేస్ మిగిలిపోయినా నష్టం ఏం లేదండి అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోకండి అలాగే గది నిర్మాణం చేయడం అనేటువంటిది కూడాను ఆ యొక్క మూల మెట్ల కింద అనేటువంటిది కూడా మంచిది కాదు ఆగ్నేయ మూల సెప్టిక్ ట్యాంకు లేదంటే కనుక గుంతలు ఉండడం కూడాను అస్సలు మంచిది కాదు అలాగే ఆగ్నేయ మూల వీధిపోటు ఉన్నటువంటి ఇంట్లో ఉండడము ఆడవారికి ప్రమాదకరమైనటువంటి విషయంగా మనకి శాస్త్ర రీత్యా కనపడుతున్నదనమాట ఆగ్నేయం పెరగడం అనేటువంటిది కూడాను ఇంట్లోని ఆళ్లవాళ్ళ మీద ఆ యొక్క వాస్తుదోషం ఇంపాక్టు పూర్తిగా పడుతుంది అని చెప్పేసి మనకి వాస్తు శాస్త్ర రీత్యా సుస్పష్టంగా కనపడుతుంది ఈ యొక్క ఆగ్నేయం ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆగ్నేయముల దోషాలన్నిటి వల్ల కూడా ప్రధానంగా ఆడవారికి జీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు రక్త సంబంధితమైనటువంటి సమస్యలు త్వరగా అలసిపోవడము వారి మీద బడ్డం పడడము సుఖం లేకపోవడం నిరంతరం శ్రమించడం ఇలాంటి పరమైనటువంటి వాస్తు దోషాలు అనేకంగా ఆడవారిని ఇబ్బంది పెడతాయని చెప్పేసి మనకి వాస్తు రీత్యా సుస్పష్టంగా కనపడుతుంది ఇక ఇందాక చెప్పుకున్నటువంటి రెండో పాయింట్ నైరుతి మూల దోషాలు ఈ నైరుతి మూల దోషాలు కూడా చూసుకుంటే కనుకను నైరుతి మూల మెట్లు కట్టి ఆ మెట్లు కూడాను కాంపౌండ్ వాళ్ళకి తరుగుతే కనుక అది నైరుతి దోషంగా మనకు కనపడుతుందనమాట ఆ మెట్ల కింద బాత్రూమ్లు రూమ్స్ కట్టడం అనేటువంటిది కూడాను వాస్తుాస్త్ర రీత్యా దోషంగానే మనం పరిగణించుకోవాలి ప్రధానంగా చూసుకుంటే కనుకను సెప్టిక్ ట్యాంకులు ఎండి అయిపోవడము గుంతలు ఉండడము ఆ మూలలకి అలాగే వీధి షోల తగులుతూ ఉండడము ఇక్కడ ప్రధానమైనటువంటి దోషం ఇంటి యజమానికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి ఇది ప్రధానమైనటువంటి దోషంగా చెప్పుకోవాలి దీనివల్ల ఇంకా నేను చెప్పకూడదు కానీ వైధవ్యం కూడా కలుగుతుంది కొన్ని కొన్నిసార్లు అంటే దీని ఇంపాక్ట్ పెరిగినా కొద్ది కూడా ఈ దోషాన్ని కూడా మనం ఎలా పరిగణించుకోవాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి సందర్భాలని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా బట్టి ఈ యొక్క వాస్తుశాస్త్ర దోషాన్ని కూడాను మనం ఎంతవరకు ఉన్నది అనేటువంటిది మనం చెప్పగలం అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని వీడియోస్ చూసేసి మనం ఏదో అక్కడ ఇది చెప్పి గురువుగారు చెప్పింది లేదు అని చెప్పేసి మనం ప్రొసీడ్ అవ్వడానికి లేదు కొంచెం మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే లైట్ తీసుకుంటే కనుకను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒళ్ళంతా పాకి ఏదో విషము ఫస్ట్ మెల్లిగానే స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనిపించదు స్టార్ట్ అయ్యేటప్పుడు చురుకుమంటుంది తర్వాత మొత్తం ఒళ్ళంతా పాకేదాకా దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కనపడదు సేమ్ ఈ యొక్క వాస్తు దోషాలు కూడా అంతే ఫస్ట్లో కొంచెం చూపిస్తాయి మనం వాటిని పట్టించుకోకుండా మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే కనుక అది పూర్తి స్థాయిలో ముంచెత్తేటువంటి సమయానికి మాత్రమే అది పూర్తి స్థాయిలో మనకు కనపడుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ పడకముందే మీరు ఒక వాస్తు పండితుడిని కన్సల్ట్ అవ్వండి ఇది ఖచ్చితమైనటువంటి విషయంగా గుర్తుంచుకోండి నైరుతి మూల వీధిపోటు ఉండడము నైరుతి పెరగడం అనేటువంటిది ప్రధానమైనటువంటి నైరుతి దోషాలుగా మనకు కనబడుతుంది వీటి వల్ల ఆడవారికి వైధవ్యం కలుగుతుంది అని చెప్పి పిల్లలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయని ప్రధానంగా చూసుకుంటే కనుక కొంతమందికి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు జ్యోతిష్య పండితుని కన్సల్ట్ అవుతాడు ఏ దేని విషయంలో అంటే కనుకను మాకు సంతానం కలగట్లేదండి ఎన్నో రోజుల నుంచి అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర రీత్యా వారు జాతకాన్ని గమనించేసి ఏ దోషం లేదండి మీకు యోగం ఉన్నది అని చెప్తుంటారు డాక్టర్లు కూడా మీకు ఏం ప్రాబ్లం లేదండి మీకు అంతా బాగానే ఉందంటుంటారు కానీ భవ మాత్రము ఆ యొక్క ఫలం మాత్రం దక్కదు ఎందుకు అంటే కనుక ఈ నైరుతి మూల దోషం ఉండడం ఇంటికి ఆ యొక్క సంతానోత్పత్తి జరగకుండా దాంపత్య దోషాలను కలగజేస్తుందని చెప్పేసి మనకు వాస్తుశాస్త్ర రీత్యా కనపడుతుంది అనమాట కాబట్టి ప్రధానంగా ఈ రెండు దోషాలు కూడాను ఉండడం అనేటువంటిది ఇంట్లో ఆడవారికి అస్సలు మంచిది కాదండి ప్రధానంగా మీకు ఇలాంటి దోషాలు కానీ ఇలాంటి ఇంపాక్ట్స్ కానీ మీ మీద పడితే కనుక ఖచ్చితంగా కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా తగు పరిష్కారాలని నేను సూచిస్తాను లేదంటే కనుకను విజిట్ అయినా సరేను మీ యొక్క వాస్తు దోషాలను నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసేసి దానికి ఏదో యొక్క పరిష్కారాన్ని నేను తప్పకుండా చూపెట్టగలను ఇంకోటి ఆడవారి మీద బలంగా పడేటువంటి రెండో ఇంపాక్ట్ ఏందంటే కనుకను వంటగది వంటగదిలో అందరూ ఏం చేస్తుంటారంటే కనుక వాట ఉండదనో లేదు స్టైల్గా కనపడదనో ఏం చేస్తుంటారంటే కనుక దక్షిణం వైపు పొయ్యి పెట్టేస్తారు దక్షిణాన్ని చూసి వంట చేస్తుంటారు అస్సలు చేయొద్దు మీకు అటువైపు అనుగుణంగా లేకపోయినా అటువైపు ఇంట్లో బాగుండదు అనుకున్నా కూడా వేసుకోండి తప్ప ఇలాంటి రిస్కీ పనులు చేయకండి తూర్పుని చూస్తూ మాత్రమే వంటను చేయాలి దీనివల్ల ఇలా దక్షిణాన్ని చూస్తూ వంట చేయడం వల్ల కూడాను ఆడవారికి అనారోగ్య సమస్యలు వాటిల్లుతాయని చెప్పేసి వాస్తుశాస్త్ర రీత్యా కనపడుతుంది పొయ్యి వంట చేసేటువంటి వ్యక్తి రెండు కూడాను తూర్పునే చూస్తుండాలి ఆగ్నేయ మూలం ఉన్నటువంటి వంటగదిలో తూర్పుని చూస్తూనే వారి వంటని సిద్ధం చేసుకోవాలని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇంకా రెండోది వాష్ బేషన్ కూడా మనం ఏం చేస్తా ఉంటే కనుక పూజా మందిరాన్ని నిర్మిద్దాను స్టోర్ గదిని అని చెప్పేసి ఏం చేస్తా ఉంటే కనుక నువ్వు ఇక్కడ అడ్డొస్తుంది వాష్ బేషన్ అని చెప్పేసి ఆగ్నేయ మూల పెట్టేస్తాం లేదా దక్షిణానికి పెడతాం నైరుతి మూలకు పెడతాం ఈ మూడు కూడా దోషం వాష్ బేషన్ ఎప్పుడైనా సరే వంటగదిలో ఉండే వాష్ బేషన్ గురించి నేను మాట్లాడేది ఆ వంటగదిలో ఉండేటువంటి వాష్ బేషన్ ఖచ్చితంగా పొయ్యికి ఎడం వైపు ఉండాలి అంటే ఈశాన్య మూల మాత్రమే ఉండాలి ఈ రెండు జాగ్రత్తలు ఖచ్చితంగా వంటగది విషయంలో తీసుకోవాలి ఇలాంటి దోషాలు ఏవి కూడా లేకపోతే ఇంట్లో ఆడవారికి మంచి సంతాన ప్రాప్తి సౌభాగ్యాభివృద్ధి అన్యోన్య దాంపత్య సిద్ధి చేకూరుతుంది అని చెప్పేసి వాస్తు ఫలితం చెప్తుంది వాస్తు దుష్ఫలితాలే కాదండి మంచి ఫలితాలు కూడా కలగజేస్తుంది కొంతమంది అంటుంటారు ఇంట్లోకి రాగానే నాకు అన్ని మంచిగా జరుగుతున్నాయండి ఇల్లు బాగా కలిసి వచ్చిందని చెప్పేసి అంటే ఆ ఇల్లు కలిసి వచ్చేటువంటిది ఎలా ఉంటుందో చిన్న వాస్తు దోషాలున్నా కూడా అంతే చెడు ఇంపాక్ట్ అనేటువంటిది మనమే చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాస్తు శాస్త్ర రీత్యాను ఎలాంటి రిస్కులు కూడా చెయ్యొద్దు ఏదో చిన్న దోషమే కదా ఏం కాదురే అని చెప్పేసి ఆ యొక్క దుష్ఫలితాలను మీరు అందరూ కూడా అనుభవించకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సూచించేటువంటి విషయం కాబట్టి రీత్యా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి తప్పకుండా నేను పరిష్కారాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు